ఉద్యమం చేసే వాళ్ళ నుంచి కూడా ఒక ప్రశ్న అవుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ అస్తిత్వం తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ అస్తిత్వం గానీ మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడం గానీ విభజన చట్టాలకు సంబంధించి పూర్తిగా ఫుల్ఫిల్ కావాలి ఎక్కడ కూడా రాష్ట్రానికి విభజన సంబంధించి ఇంకా పూర్తిగా పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితిగా పార్టీ మారడం కూడా తెలంగాణని ఇక వదిలిపెట్టి ఎక్కడైతే తన కుటుంబానికి రక్షణ ముప్పు వాటిల్తుందని దేశవ్యాప్తంగా మీద పడే ప్రయత్నం కూడా చేశారు ఇది దేశవ్యాప్తంగా ఒక అంశం కోసమే భారత రాష్ట్ర సమితి అనేది ఆరోపణ కూడా అనిపిస్తుంది దీంట్లో మీ కామెంట్ ఏంటి నేను ఈ సందర్భంగా ఒకటి ఏం చెప్తున్నా అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద అజమాయిషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులు హరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ఇబ్బంది పెడితే చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా దాని గురించి తెలంగాణ ప్రజలుగా పౌరులుగా దాని గురించి డెఫినెట్ గా మాట్లాడతాం కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతాం దీనిలో సందేహం లేదు కానీ ఏ రోజు మీరు విభజన చట్టాల గురించి సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడిరు ఒక మాట చెప్పండి ఏ రోజు లేదు ఏ రోజు ఈ రోజు అసలు వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ప్రతి విధానపరమైన నిర్ణయాల్లో మద్దతు తెలిపింది ఫస్ట్ మద్దతు తెలిపింది కేసీఆర్ గారు దేశంలో ఉన్న అనేక ముఖ్యమంత్రుల్లో ఫస్ట్ ముఖ్యమంత్రి గారే మన కేసీఆర్ గారు ప్రతి దానికి బీజేపీకి మద్దతు తెలిపారు ప్రతి దానికి ఏ రోజు కూడా విభజన హక్కు చట్టం ప్రకారం రావాల్సిన హక్కుల గురించి ఏ రోజు సీరియస్గా కొట్లాడలేదు బీజేపీతోటి సఖ్యతనే మెయింటైన్ చేశారు ఇప్పుడు బీజేపీని కాంగ్రెస్ను కాంగ్రెస్ని ఇక్కడ ఉన్న తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడం కోసం కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నారు అంగట్లో గొర్రెలను గొర్రెలంటూ ఎమ్మెల్యేలను కొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం ఆ రోజు ప్రశ్నార్థకం చేసి కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కి అదేవిధంగా కోదండరామ్ గారి నాయకత్వంలో ఉన్న జేఏసీని చీల్చే అందులో ఉన్న సంఘాలను గాని అందులో ఉన్న సంఘాలను గాని వ్యక్తులను కానీ ప్రలోభ పెట్టి చీల్చడం ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మందకృష్ణమ్మ గారి నాయకత్వంలో ఉన్న ఎంఆర్పిఎస్ లో చీలికలు తీసుకురావడం ఇట్లా ఒక్క సంఘం కాదు అనేక సంఘాలలో చీలికలు తీసుకొచ్చి మీ అధికారం కోసం మీరు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేశారు ఈ రోజు మేమేం ఏం చెప్తున్నామంటే మీరు ఏ రోజు బీజేపీ తోటి సీరియస్ గా ప్రయత్నం చేశారు ఈ రోజు ఈ రోజు ఇలా బీజేపీతోటి మీకు గట్టిగా ముద్రడం ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇలా బీజేపీ తెలంగాణలో ఈ స్థాయికి రావడానికి మీరే తోడ్పడ్డరు మీరే తోడ్పడ్డరు ఒక్కసారి కొద్దిగా బీజేపీ కొద్దిగా గట్టిగా కాగానే ఇలా దాంతోటి పోరాటం మొదలుపెట్టి ప్రజలందరూ కలిసి రండి మేధావులు కలిసి రండి నేను బీజేపీ తోటి పోరాటం చేస్తా మీరు అందరూ కలిసి రండి అంటే బీజేపీని స్థాయికి తీసుకొచ్చిన మీరు కాదా దీనికి బాధ్యతలు మీరు కాదా బాధ్యులు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కి దాన్ని ఉనికినే ప్రశ్నార్థకం చేసిన మీరు కాదా మీరు కాదా ఇక్కడ రామ్ గారి కోలన్ రామ్ గారిని జేసిని విచ్ఛిన్నం చేసి విచ్ఛిన్నం చేసి జేసిని